హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ లైబ్రరీ గైస్ తెలంగాణలో ఎట్టకేలకి స్కూల్స్ కాలేజెస్ పునప్రారంభంపై ఒక క్లారిటీ వచ్చినట్టయితే తెలుస్తుంది సో ఈ వీడియోలో స్కూల్స్ కాలేజెస్ పునఃప్రారంభం గురించి క్లారిటీకి అయితే డిస్కస్ చేసుకుందాం అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఊపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి అనమాట టాప్ టాప్లకే తెలిపోదాం సో ఇక్కడ మీరు టాప్ హెడ్ లైన్స్ అయితే చూసుకోవచ్చు సంక్రాంతి తర్వాత కాలేజీలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని చెప్పేసి టాప్ హెడ్ లైన్స్ అయితే చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి వెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ అయితే క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ చూసుకోవచ్చు సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫిజికల్ క్లాసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితాయణ రెడ్డి చెప్పారు శనివారం తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం డైరీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో మంత్రి సబితా రెడ్డి కలిసి రిలీజ్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మ్యాటర్ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయాలి సంక్రాంతి తర్వాత స్కూల్స్ కాలేజెస్ రీస్టార్ట్ చేయాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది తదితరులు కలిసి ఆమెకు వినతి పత్రం ఇచ్చారు అని చెప్పేసి మీరు మ్యాటర్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే సంక్రాంతి తర్వాతనే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అవుతాయని చెప్పడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి పేరెంట్స్ అసోసియేషన్ కూడా మంత్రి సబ్చర్ రెడ్డి గారికి స్కూల్స్ కాలేజెస్ అనేవి సంక్రాంతి తర్వాత రీఓపెన్ చేయాలని చెప్పేసి కూడా వినతి పత్రం ఇచ్చినట్లు ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే ఈ కొత్త స్ట్రెయిన్ ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంటర్ అయిందో అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై ఒకటి కేసులు నమోదు కావడం జరిగింది సో ఈ కొత్త స్ట్రెయిన్కి అధికారులు భయపడుతున్నారని కూడా కొన్ని న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది సో కాబట్టి దీని దృష్ట్యా మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే సంక్రాంతి తర్వాతే స్కూల్స్ కాలేజెస్ పునః జరగబోతున్నట్లు మనకి స్పష్టంగా అయితే తెలుస్తుంది ఓకేనా సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం కింద అప్పిస్తున్న రిట్ల సబ్స్క్రైబ్ బట్టని క్లిక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అదే ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా అప్డేట్ అనేది తెలియజేయండి అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్